నెలకి 30,000 జీతం, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు. ఆ టైంలోనే శ్వేత అనే అమ్మాయి మా ఆఫీస్ లో జాయిన్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. హే వెంకట్, కమ్ ఆన్ ఇన్. వెంకట్ సార్, షీ శ్వేత, ఆ న్యూ ఎంప్లాయీ. వెంకట్. హాయ్. ఏమైంది వేళ, ఎదలో ఈ సందడేళ, మిల 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 మేఘమాల, చిటపట చినుకేయు వేళ, చిలికులు కులు చూడ. వెంకట్ సార్, వాట్ హ్యాపెన్డ్? లక్కీగా పడిందో సింక్ అయిపడిందో నా పక్క సీట్ లో తొరపడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నేను పడ్డాను. అక్కడి నుంచి నీ డబ్బుకి షేవింగ్ మొదలయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలిసింది రాజా? టైం పాస్ కోసం లవ్ చేసే ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. నువ్వు చెప్పు. పగలంతా సాయంత్రం కోసం, సాయంత్రం అంతా అమ్మాయి కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవండి రాజా. హాయ్ శ్వేత. ఇలా జరుగుతుండగా ఒకరోజు నేను ఆఫీస్ నుంచి లేటుగా బయటకు వచ్చేసరికి బాయ్ బాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? మా ఎందుకు శ్వేత? ఊరికే నిన్ను చూడాలనిపించి. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటియో. అవును, మీరు హెల్మెట్ వాడతారా? హెల్మెట్ ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. చాలా సేఫ్టీ కదా, అందుకే దీన్ని వదిలిపెట్టను. సరే బాయ్. బాయ్. నువ్వు చెప్పిందాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఆ అమ్మాయి గుడి లోపల ఉన్న గులాబీ పువ్వు లాగుంటుంది, నువ్వు గుడి బయట ఉన్న గన్నేరు పువ్వు లాగుంటావు. అది సరే, కానీ నాకు ఒక డౌట్. నీ లవ్ స్టోరీలో ఎన్నిసార్లు హెల్మెట్ తిరిగేసి పెట్టుకున్నావు, ఎన్నిసార్లు కరెక్ట్గా పెట్టావు? హెల్మెట్ పెట్టుకోవటం అంటే నాకు అర్థమైందిలే, మిగతా స్టోరీ చెప్పు. వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాము. అప్పుడు శ్వేత నాతో ఏముందో తెలుసా? వెంకట్, ఐ లవ్ యు. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మాట విన్నాక నేనే భూమినే లేను. నువ్వే కదా బ్రదరు, ఏ మొగడైనా అలాగే ఉన్నాడు. ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో త్రిశంఖ స్వర్గంలో సంకరాగిపోతున్నారు బిడ్డలు. నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం. ఏమేం చేశారు? పార్కులకు వెళ్ళాం, క్లబ్బులకు వెళ్ళాం, పబ్బులకు వెళ్ళాం, సినిమా హాళ్ళకి వెళ్ళాం, చాలా చాలా తిరిగాం. సరే, ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు చేసిందా? ఛే, ఐ ఆమ్ ఏ వర్జిన్ మ్యాన్. ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. ఆ విషయం నీ ఫేస్ బేస్ చూస్తుంటే అర్థమవుతుంది. నేను అడిగింది మంచి ఉద్దేశంతో. మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా. 6 మంత్స్. మిగతా స్టోరీ చెప్పు. చూపులతో గుచ్చి గుచ్చి మేడం బిల్. వెంకట్. శ్వేత. బిల్. నిన్ను చూసినందుకు. యూ సిల్లీ. తిన్నదానికి. నీ స్వీట్ వాయిస్ తో స్వీట్ గా బిల్ ఎంతో చెప్పు, డబ్బులు ఇస్తా. 1680. హౌ మచ్? 1680. నా దగ్గర 1500 ఉన్నాయి శ్వేత. ఏంటి 1500? నాలాంటి అందమైన అమ్మాయితో బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలని నీకు తెలీదా? నేను ఇది కూడా కరెంటు బిల్లు కోసం తెచ్చాను. జనరల్ గా 300 కంటే ఎక్కువ పెట్టుకోను శ్వేత. షిట్. ఆ 1500 ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ బిల్. థాంక్ యూ మేడం. ఇక వెళ్దామా శ్వేత? ఏంటి? నీతో ఓ మాట మాట్లాడాలి శ్వేత. చెప్పు. మాది బిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శ్వేత. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మకి ఆరోగ్యం బాగోదు, మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అందుకే నన్ను అందరూ కంజూస్ అంటారు. మన ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత ఈ హైదరాబాద్ లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4 ఉండాలి శ్వేత. 4? ఎవరెవరు? నువ్వు, నేను, మా అమ్మ, మా నాన్న. సింగిల్ బెడ్రూమ్ లో 4? నా డబ్బులతో ఇల్లు మొత్తం నేను మెయింటైన్ చేసుకుంటాను. నీ జీతం అమ్మ ముందులకు సరిపోతుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో శ్వేత, ఒక పైరసీ సిడి కొందాం. 4 కామన్ గా చూసుకోవచ్చు, డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా శ్వేత? అల్లుడు, ఈ ప్యాకెట్ లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా.
ఈ కొత్త కొంపలో అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు. నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు, మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే లలి 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 ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. నీ మెళ్ళలో తాళి కొట్టేదే ఏమండి? మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, పది కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోకా రేమండ్స్ రవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే, హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలు ఉన్నాయి. అదేంటలుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండు గాని గిఫ్ట్ గా ఇస్తారు, వెరైటీ గా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురితో ఎగుడు ముందన్నా బెచ్చవెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టి ఎత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్ స్వామి గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండే బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావలిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉందేనా? నీ వల్ల కాదా? నీకు 1 కోటి రూపాయలు కావాలనుకుంటే బొచ్చ తీసుకుని పిచ్చ వెతుకు, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూరిరాగాలు తీస్తూ అంటు దవ్వుకు. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ చేశాక నేను అడుక్కోకుంటే ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమీ కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పనగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. నర్మాయ్ ఇల్లాపలకెళ్ళు, పని వెంకటేశం గోవింద నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసుండేవాడు. అవ్వా, పొద్దున్నే సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావుడప్పు ఏంటే ఏమైనా బంగళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా సద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బ దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇది ఒక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండడక డండడ గడ్డన్, పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ దండడక దండడ గడ్డన్, మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ దండడక దండడ గడ్డన్, పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ దండటా 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 ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది?
పార్టీ సౌండ్ పార్టీ, రీ రికార్డింగ్ మాత్రం డీటీఎస్ లో అదరకొంటాడు. అయినా మా ఆయన మీ ఆయన లా కాదులే, ఆయన రూటే ఒక పడుచు. శాస్త్రి గారు, మన రాంబాబు గారు గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాల కాలం అయిపోయింది కదా. పండకండి ఫ్రీగా, కాకపోతే 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. పోనీ 30 రూపాయలు ఇవ్వండి, చంపేస్తాను. పోనీ ఒకటి ఇప్పించండి, నేను మీకు బోళ్ళని బల్లి ఇప్పిస్తాను. శాస్త్రి గారు, శాస్త్రి గారు అసలు అల్లుడు ఏమిటా భూతమాటలు? మామయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు కావు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలో ఇప్పుడు నిజాలే కళ్ళ ముందుకు వచ్చేసి మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా రక్కల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. ఆ తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి 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 తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్క వచ్చేసాను. ఓ నాయన, మావయ్య నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం తిరుగుతుంది? దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తుంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ రథం, కోళ్ళు, మేకలు, మాంసం, కంపు కంపు, నేను రాలే. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే, నేను రాలేను. ముక్కు మూసుకొని రా, పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడో ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. నా పేరు నీకెలా తెలుసు? మీ మొహం రేంజ్కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గానీ ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మటగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు చాలు. అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్ల? వామ్మో వామ్మో అల్లుడు, అన్ని 2 ప్లేట్లుట. చెప్పుతండి బాది, దయ్యమే కదా. ఓ మర్చిపోయా. సర్లే గాని మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది, నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది, దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసే, నాకు అసలు ఈ వ్యధం నీ చూసిన పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చస్తాను. ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప, ఇది పిల్ల పిశాచే. అయ్యో అయ్యో, ఏమిటది కడుప, ఉప్పాడు సముద్రం, సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చేసారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయన. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లి లాగా, అది నా మనవరాలు, దానికోసమే ఇక్కడ నా కళ నక్కున్నాను. ఓవా ఓవా, బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది? అది కక్క మొక్కల పాలలో పుట్టిందిలే, అందుకే నా కళ కక్కలు తింటుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, గాయత్రి ఇక్కడ ఉన్నావా? బయలుదేరు బయలుదేరు. ఎక్కడికి? మిలిటరీ హోటల్కి. అదిగో చూసావా చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికి వస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను, ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దుకని. ఈ పప్పన్న ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? కొడాయి కొడితే నీళ్ళు వచ్చినట్టు, కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి.
అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? హలో, ఏంటిది బిల్లు? బిల్లే పాప ఎదురా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ముందు బిల్లు కట్టెళ్ళు, తిన్నది నీ మనవరాలేక. కట్టు బిల్లు 3999.99 rupees. బిల్లు బాటా రేట్ లేదా? నా దగ్గర 99 paisa కూడా లేవు. నేను కట్టను, కట్టలేను. దానికి వేరే రూట్ ఉంది చెప్తా పద. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాత. ఆ పాపకి మీరేమవుతారు? నీ నా పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదేజం భూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయన మహోం పుత్రమాయన మహోం మెనపిండాయన మహోం నాశనార్థాయన మహా. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఇక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి పాయ్ మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది? అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి! పొటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పుత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చారు. మిరపకాయలు దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3000 paisa బిల్లు, 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా నువ్వు కూడా ఆ పక్కన కూర్చొని మిరపకాయలు నూరు. ఎంత ధైర్యంగా నీకు! నా అల్లుడు పట్టుకునే మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ అతని వంశమే ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ పోడి బిల్లు? 3000 rupees ఆఫ్టర్ బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్, 30000 rupees తీసుకొచ్చు లోపల పెట్టుకో. మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడక, తాళాలు ఇచ్చే. చీలోనే ఉంచా, దర్భల కట్ట ముందే పెట్టి. స్వామి మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వలనే. అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్న ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడం అలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. క్షణం కూడా ఉండలేనురా, తిక్కెక్కుపోయింది నీకు. పరిస్థితి అలాంటిది మరి. అదోవా స్వామి వారు నగరానికి వేయించేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్ర పడదు. ఎల్లు తెలుసుకుందాం పాదా. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 girls. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 kilos బియ్యం, 5 kilos పంచదార, 2 liters కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి, క్షమించాను బొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి రండి, రండి. మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి,
లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్జును ప్రేమలో అర్థం ఉంది, నీ ప్రేమలో ఏముందిరా నా తుస్. నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగల కొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా కూడా? మేము మొన్న హిమాలయాలకు వెళ్ళి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి, మీరు రండి. అసలు వాళ్ళు ఉండదంటే నాలుగు ఏంటంటరా, మా ఇద్దరు తేడా ఏంటి? తేడా ఎంత, కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహానాంతి ఉంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే, హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్ కేంట్రా? ఎలా మా కలర్ కూడా బానే ఉంటది నీదే, కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు కూర్చో కూర్చో కూర్చో, ఇడికి లేదనేగా తీసేయ్. నెక్స్ట్ ప్రతి ఒక్కడు లేచిపోవడమే. ఏ చదువు లేక ఉద్యోగం ఎలా వస్తుంది? మాత్రం మాకు తెలీదా? కూర్చో తీసేయ్ తీసేయ్. నెక్స్ట్ చెప్పరా, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చేయి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. అరే డుఫ్లే సార్, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్ పాపే మీ ప్రాణం కదా. పాప పాప సరిపోందా? అది పాప కాదురా, దయ్య పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో? అదే తారు బాబు గారు ఏడ్రాడు అడేడ్రా కాడేడ్రాడనండి. అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే 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 నా పిల్లలు పెట్టేది. నిన్ను కాదు ఆ కార్తికేయ గారిని. వేరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు, ఎవరి కూతురు లేడురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమైనా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని చర్చలతో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారా? చూసారా కొత్త యాంగిల్ ఇది, ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడైనా సినిమా తీసినా గబుక్కు నమ్మే. అన్యాయం గుట్టెల్లో నిద్రపోతాను. ఏ ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్, చట్టానికి న్యాయానికి ధర్మానికి అధర్మానికి నీతికి నిజాయితీకి. ఇదిగో కేసుని ఇంకో వాయిదా లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. సార్ మీ క్లయింట్ నేను. ఓ సారీ సారీ, ఈ నా క్లయింట్. వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను, నిన్న అంతే. మీ లార్డ్ అంటూ చేయి విసిరావు, మీ చేతి వాచి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి మూడు కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు, కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా? లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ కోర్టులో కేసు భలే వాదించేశారు. వస్తా సార్. సార్ ఊవా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇటు కూర్చో మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసు? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, ఎల్కేజీ. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వురా. ఓ ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాళ్ళు కడిగి చంచుకోవడం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే కానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు? సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు, కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావులా అయితే నీది పది పాచికారంటగా. ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవ్వే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్లో 5 రూపాయలు, 3-స్టార్ హోటల్లో 5, 5-స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి, అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5-స్టార్ హోటల్ లాంటి వాడు అన్నమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది, జడ్జిమెంట్ చెప్తున్నాను.
నువ్వే నా అల్లుడివి. థాంక్స్ మామయ్య, మరి ముహూర్తం అప్పుడు పెట్టుకుందాం. మిగతా విషయాలు మాట్లాడుకున్నాక మనలో మనకు ఫార్మాలిటీస్ అండి అంకిల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా, లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు, కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్నేశ్వరకు అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో అంతుంటుంది? మా పాపకి ఏదో లక్షన్నర ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయ్యిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అన్నమాట. అలర్జీ అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా, 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా అంత ఉంటుంది? మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చేవు కదా, వెళ్ళిపో, 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్ లో ఉంది, కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా బాధిస్తాడు అనమాట. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి, వేసుకోపోతే ఏంటి? బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్, షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి. రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు. నమస్కారం ఎస్ఐ గారు. ఎవరా నువ్వు? ఎస్ఐకి కానిస్టేబుల్కి తేడా తెలీదా నీకు? ఎస్ఐ అక్కడ ఉన్నాడు పా. ఎస్ఐ గారు, మా ఆవిడ లేచిపోయిందండి. పొద్దుటేసి ఈదురు గాలిక? ఈదురు గాలికి కాదండి, ఆడెవడో గాలిగడితో జెండా ఎత్తేంది. అయితే హ్యాపీగా పార్టీ చేసుకోక స్టేషన్ కిందకి వచ్చినట్టు. మీరేమీ అదవాడేలా ఒక్కర్లేదు, మేము ఆల్రెడీ పార్టీకి అరేంజ్మెంట్లు చేసుకుని ఇక్కడికి వచ్చాం. రాత్రి 9 గంటలకు వచ్చాయి సార్. అది మళ్ళీ వేడి తగ్గి వెనక తిరిగి వచ్చేస్తుందేమో భయంగా ఉందండి. అది మళ్ళీ జీవితంలో వెనక రాకుండా మీరే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. రియలైజ్ అయితే తిరిగి వస్తే మంచిదే కదయ్యా. భలే ఓరండి, అది రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదండి. అది బాగా పాతదైపోయి బోరు కొట్టేసిందండి. ఆవిడ కూడా అది అనుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? ఏమీ సేనండి. అందుకే ఆవిడ లేచిపోయి ఉంటది. ఏమీ సేనన్నది ఉద్యోగం. మరి ఎలా బతుకుతావు? అదేం మాట అండి, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తాం కదండి. ఈ మెయింటెనెన్స్ లో పడి ఆవిడ మెయింటైన్ చేయడం మర్చిపోయి ఉంటావు, అందుకే ఆవిడ జంప్. తింటాను, డబ్బులు ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఓ పెట్రోల్ బంక్ ఉందండి. ఓకే, నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకోపోతే ఎలాగండి, అలవాటు పట్ట పేడం కదా. 4 రోజులు గ్యాప్ వస్తే తట్టుకోలేనండి. అది చూసారా, చేతులు ఎలా శివరంగా అయిపోతున్నాయో. అయితే నీకు కమాండ్ చూపిస్తాను పద. రైట్ లెగ్ రా, కూర్చో, మా ఆవిడని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడ ఏంటండి? కాబోయే మా ఆవిడని చెప్పండి. చాలా ఫాస్ట్గా ఉన్నావరా. రిచ్ సెటప్పే. ఏ బండో, ఏంట్రా పక్కోడా? ఏంటి రారా? అవును రా. నీ అమ్మ ఎడంకాలు బుట్టతో కొడతా, నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మగుణ్ణి. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా, ఇప్పుడు నువ్వు అపధర్మ భర్తవి, విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి ఏమండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను, కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా, కడుపులో దాచుకున్నదంతా కక్కకో, నీకోసం కుర్రాన్ని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేను ఏదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే, పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. హలో ఆంటీ. ఆంటీ కాదు, అమ్మాయి. అమ్మాయా, ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు ఎన్ని నమస్కారం పెడతావేంటి? ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది? పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు, ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్ లేలట్టుకో, నువ్వేదన్నా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటి? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీ సౌ సౌందర్య. ఆహా, మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నిన్నంటే చాలా ఇష్టం, పడి చేస్తుంది, మొగుడు కోసం ప్రాణాలు నిమ్మన్నేస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను,
నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తింటామే వచ్చి అనుకున్నావా? వంట ఉండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు, కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్, అంత గ్రేట్ కుక్క అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బీభత్సంగా నచ్చేసిందంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్ళి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజీపతి, కాస్త ఆగు, ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకునే నీ విషయంలో మోసపోయాను, మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళం లావుగా ఉందని కాపురం చేయకుండా బీసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్మేటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బుర్రకాయ హెత్తనం. నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు. నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్కెళ్తారా, మీద పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు, నా ముందు మాట్లాడు. పర్సనల్ నుంచి చెప్తున్నారుగా, వెళ్ళండి. అడిగాడు, పెద్ద టచ్ లేదు, ఆయన నేను సెపరేట్ గా పడుకుంటామన్నా. ఏ మొగుడు మొగతనం లేదా, 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడి ప్రతి బాడీకి ఏదో డౌట్. నీ సంగతి నువ్వు చూసుకోవాలంటే నా సంగతి నీకు ఎందుకురా? వీడెవడు సత్సంకాయలో పుచ్చుతల్లా ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మామయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళో పెళ్ళో కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయి అద్దరింది, నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ ఏ నచ్చింది, జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరేయ్, మ్యాన్ హోల్స్ మీద మూత్ర ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు, వీడు నాకు మొగుడేంట్రా? నీకు కూడా నచ్చలేదా? అయితే ఓకే. రే, నువ్వు ఇక్కడ ఎవరికి నచ్చలేదు, పద. ఒక్క నిమిషం. ఏమంటే మీరు ఫ్యూచర్ లో మనసు మార్చుకుంటే ఎస్ఐ గారు చెప్పండి, అవైలబుల్ గా ఉంటా ప్లీజ్. ఎత్తుకుంటాడు ఇదే ఊరు ఇండియన్. మనం స్టేట్ దాటి వచ్చావురా? నిజమే. టౌన్ నామ్ పాట్నా సిటీ. అయ్యి బాబా, దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా హే, ఏ బీహార్ హే, సోలే. ఫారెన్ వచ్చావురా? వెల్కమ్ టు ఫారెన్, వీఆర్ ఎడ్యుకేటెడ్, కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. గూడ్స్ ట్రైన్, 5 డేస్ ట్రావెలింగ్, నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్, బీహార్ కమింగ్. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. Adhe na gampu. Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమండి, మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకెండ్ తెలుసు కదా మీకు. చాలా స్మార్ట్ వాడప్ప, డోంట్ మేక్ మీ యాంగ్రీ. వాడు మెడలో ఉన్న చైన్ కూడు, చేతికి ఉన్న బ్రాస్లెట్ కూడు, ఆ వాచ్ కూడు, నువ్వు కూడా ఆ చైన్ కూడు, అన్ని ఇక్కడ కూడా ఉండే. ఇక్కడ అన్ని ఇడుకుడుతున్నాయి, పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? మేకూడు చేతిలో కుడు, ఇది పీడే. వచ్చే పోయేవాడికి ఇప్పుడు దా పెట్ కాసు పట్టు. బీహార్ లో ఇంట్లో దా బతకాలే. షటప్ప, అందులో గుళ్ళు లేవప్పా, గురువైరప్పా. ఎక్కడెట్టుకోవాలప్పా అన్ని ఐడియా? చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన నెత్తుకొని గంట కొట్టించు. వెంటనే వదినకు రియం 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 రియం. అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేద్ది. అలాగే ఎల్లో మళ్ళీ మొన్నే తన్నిందిరా గుళ్ళో. అలాంటివి ఏవీ జరగవు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక్కి తమ్ముడు, అన్నే చాలా ఫాస్ట్. రేపు పగారు లేదా?
ఇంకోసారి గుళ్ళోకొచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. చిన్నప్పుడు ఈ విడుగుడు ఎత్తుకుని గంట కొట్టించావా? మానేస్తారా? నేను చెప్పింది మానేయమని కాదురా. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. ఏమిటోరా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? నీ పేరు పెళ్లి లిలియ, హెయిర్ బిల్ మీద డాన్స్ చేసావా, సినిమాలో యాక్ట్ చేసావా, ఈ విషయం నాకు తెలుస్తా. ఈ పొట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్, ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మనకిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడి పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఎయిట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. 30 ఇయర్స్ కార్స్ ఇక్కడ, 50 టైమ్స్ జైలుకి వెళ్ళా. ఈ ఏళ్ళ గబ్బర్ సింగ్ నేనో తేలిపోవరంతే. ఏంటండి ఈ దూరం, వేకాడితే ఆడతాము, దాన్ని రైడింగ్ చేసుకోవాలి, అరెస్ట్ చేసుకోవాలా? ఈ పేల్చడాలు ఏంటన్నా? ఓహో వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 30 ఇయర్స్ కార్స్ ఇక్కడ, అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారా అండి? ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకు లేరా? ఇంకో తుపా తీసుకుని కొడితే చెన్నది పేల్చదే. మంచి అవుతున్నారు. 30 ఇయర్స్.